నమస్కారం న్యూ న్యూస్ కి స్వాగతం తెలంగాణ జనసమితి రాష్ట్ర కార్యాలయం నాంపల్లి కోదండరాం ప్రెస్ మీట్ కోదండరాం తెలంగాణ జనసమితి అధ్యక్షుడు స్వామి అగ్నివేష్ మృతికి సంతాపం ప్రకటించారు స్వామి అగ్నివేష్ చెప్పిన మాటలు విని మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కూడా సన్యాసం తీసుకున్నారు అగ్నివేష్ చనిపోవడం ప్రజాస్వామిక ఉద్యమాల తీరని లోటు తెలంగాణ ఏర్పడి ఏడేళ్లు అయినా నిరుద్యోగుల యాత్ర చేయవలసిన అవసరం రాష్ట్రంలో ఏర్పడడం దారుణం ఆంధ్రప్రదేశ్ లాగా స్థానికులు ఉద్యోగాలు కల్పించేలా ఒక చట్టం చేయాలి నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇవ్వాలి ప్రైవేట్ ఉద్యోగులు ప్రభుత్వం సాయం చేయాలి ప్రభుత్వ ఉద్యోగాల ప్రకటనకు క్యాలెండర్ ప్రకటించాలి लक्षा
మీడియా గ్రూప్ లో మీకు సమాచారం కూడా అందిస్తాం. ఇందులో మొదటి రెండు కాలమ్స్ లో షాఖల పేరు రాసి మూడో కాలంలో హెడ్ ఆఫీస్ లో ఉన్న పోస్టర్ వివరాలు, నాలుగో కాలంలో ఇందులో ఆ శాఖలో ఉన్నటువంటి ఇతర డిపార్ట్మెంట్స్ లలో ఆ ఉన్న ఖాళీ వివరాలు ఇచ్చారు. మీరు ఆఖరి మూడు కాలంలో ఇది మొత్తం ఉద్యోగులు, ఆ తర్వాత ఏమో దాంట్లో ఉన్న ఇప్పుడు పనిచేసిన మొత్తం పోస్టులు, దాంట్లో ప్రస్తుతం పనిచేస్తున్న వాళ్ళు, తర్వాత మూడోది ఏంటంటే దాంట్లో ఆ శాఖలో ఉన్నటువంటి ఖాళీలు, ఇవి ఆఖరి కాలంలో ఉన్నాయి. మీరు చూడవచ్చు ఇక్కడ ఈ కాలం ప్రకారం 148,666 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఇది కేవలం ఇప్పుడున్న శాంక్షన్ పోస్టుల ప్రకారం చూస్తే మన దగ్గర కొత్త స్కూళ్ళు వచ్చినాయి, కాలేజీలు వచ్చినాయి, డిపార్ట్మెంట్లు వచ్చినాయి, జిల్లాలు వచ్చినాయి, మండలాలు వచ్చినాయి, రెవెన్యూ డివిజన్లు వచ్చినాయి. అవన్నీ లెక్క తీస్తే కనీసం ఒక 50,000 అదనపు ఖాళీలు ఉంటాయి. వీటిని భర్తీ చేయడానికి చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఈ డిమాండ్ సాధనకై మేము ఇవాళ ప్రభుత్వాన్ని మీద ఒత్తిడి పెట్టే లక్ష్యంతో విద్యార్థి జనసమితి, యువజన సమితి ఇచ్చిన పిలుపుకు పార్టీగా మేము మద్దతు ఇస్తూ దాన్ని విజయవంతం చేయడానికి పార్టీ శ్రేణులు ప్రయత్నం చేయాలని కోరుతున్నాం. పదవీ విరమణ పొందిన వాళ్ళకి మళ్ళీ మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇస్తున్నారు తప్ప ఉన్న ఖాళీలను భర్తీ చేసే ప్రయత్నం అయితే చేయటం లేదు. ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ఈ వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆ డిమాండ్ సాధన కోసం ఇవాళ వెళ్ళాలని ఒక కార్యాచరణ తీసుకోవాలని కూడా ఒక నిర్ణయానికి వచ్చాం. ఇది మీ అందరి మద్దతు. ఈ సందర్భంగా ఈ డిమాండ్ ప్రజలందరి మద్దతు కోరుతున్నాం. ఈ కార్యాచరణ విజయవంతం చేయడానికి అందరూ కూడా కలిసి రావాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మరొక మాట, నిన్న రెవెన్యూ బిల్లు పాస్ అయింది. చాలా మంది మేము ఈ రెవెన్యూ బిల్లు గురించి మొన్న సాయంకాలం షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ, 52 మందికి చెక్కులు పంపిణీ చేసిన రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఖమ్మం తన క్యాంప్ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. मुसलमान बच्चियों की शादियों के लिए बड़ी रकम जो है केसीआर साहब ने दिया गया है. ये बिरादरी को, ये कौन को जो है दिल में रख लेने वाला और गरीबों की तकलीफ पकड़ लेने वाला अपना सीएम साहब के ये जो कल्याण लक्ष्मी शादी मुबारक का स्कीम जो है, इसके दरमियान बहुत सारे गरीबों के घरों में जो बच्चों की, औरत बच्चों की शादी के लिए ये पैसे दिया जा रहा है, ये सब आपको मिलने के बावजूद आप लोग जो है यहाँ पे आए चक्का लिए. भूल न जाना, कोई भी गरीब है तो उनका औरत बच्ची जो भी है उनके जो शादी होने के बाद उनको 1,00,000 रुपए दिलाने का जिम्मेदारी हम लेते करके अभी
इस दरमियान जो है आपको बता रहे हैं। आप सभी लोगों को जो है मुबारकबाद पेश करते हुए खुदाफिज। చిత్తూరు జిల్లా ములకల చెరువులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ములకల చెరువు డ్వాక్రా మహిళలు పాలాభిషేకం చేశారు. ములకల చెరువు మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సంఘమిత్ర ముంతాజ్ ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళలు జగన్మోహన్ రెడ్డికి పాలాభిషేకం చేసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ములకల చెరువు వీవో 4 సంఘాలకు గాను 13,77,653 రూపాయలు వైఎస్ఆర్ ఆసరా వచ్చేందుకు శారదా పవిత్ర సంతోషి భారతి లక్ష్మి డ్వాక్రా సంఘాల మహిళలు ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘమిత్ర ముంతాజ్, వివో లీడర్ అమరావతి, వైసీపీ నాయకులు జిల్లా సేవదళ కార్యదర్శి టుంగుటూరు విశ్వనాథ్, సుందర్రాజ్, కాంట్రాక్టర్ రెడ్డప్పారెడ్డి, క్వర్రి రామనాథం, ఎంపీటీసీ చాంద్ బాష, మాజీ సర్పంచ్ గోల్కొండ వల్లేష, రెడ్డి మౌలాలి, గోవిందరాజ్, నాగరాజ్ పాల్గొన్నారు. అట్లాగే మన రాష్ట్ర సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. మనకు ఈ కరోనా కష్టకాలంలో గాని ఇన్ని పథకాలు పెట్టి మనకు ఇంత ఆదుకుంటూ ప్రతి ఒక్క మహిళలకు నేను ఉంటానంటూ ధైర్యం చెబుతూ ఈ ఈ కార్యక్రమానికి వచ్చేసిన ఇక్కడ అందరికీ మీ తరఫున జగనన్నకు ధన్యవాదాలు తెలుపుతూ మన ములకల్చెరు మండలానికి ₹1,14,77,650 మంజూరు 32 గ్రూపులకు మంజూరు జరగడం జరిగింది. ఈ కరోనా కష్టకాలంలో మన అన్న పథకాలు అయితే ఏమి వైఎస్ఆర్ చేయుత గాని డాకా మహిళ రుణమాఫీ గాని అమ్మఒడి గాని ఆసరా గాని ఆటో డ్రైవర్లకు గాని చేనేత కార్మికులకు గాని టైలర్లకు గాని ఇలా ఎన్నో పథకాలు అన్న చెప్పిన ప్రతి ఒక్క పథకము నెరవేరుస్తూ ప్రతి ఒక్క మహిళలకు రాష్ట్ర ప్రజలకు నేనున్నాను అని భరోసా ఇస్తూ ఇలాగే మన తమ్మలపల్లి ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి గారు మన తాలూకాకు ఎల్లలేని అభివృద్ధి చేస్తూ ఏ కష్టం వచ్చినా కూడా నేను ప్రతి ఒక్క మహిళలకు కానీ ప్రతి ఒక్క కార్యకర్తకు కానీ నేనున్నానని ధైర్యం చెప్తూ మనకు ఇలాగే ప్రతి ఒక్క హామీ నెరవేరుస్తున్నందుకు మనమంతా మీ మహిళల తరపున అందరికీ మన ద్వారకాన్నకు గాని మన జగన్మోహన్ రెడ్డి గారికి అన్నగారికి గాని ధన్యవాదాలు తెలుపుకుంటూ జై జగనన్న జై ద్వారకాన్ని జై జగన్ టి నర్సాపురం మండలం బుర్రపల్లెం గ్రామంలో రాత్రి పడిన భారీ వర్షాలకు చెరువుల నుండి జంగారెడ్డిగూడెం నుండి చింతలపూడి వెళ్లే రోడ్లో నీటి వరద రావడంతో వాహనదారులు భయాందోళనలతో ఇబ్బంది పడుతున్నారు.
జగన్ 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 గోయత్రులని రండి మెళ్తున్నారా మీ గురించి వచ్చేస్తున్నా మడకసర నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ ఎం తిప్పేస్వామి కరోనా అనే వ్యాధిని జయించినందున త్వరగా మడకసర నియోజకవర్గానికి రావాలని గుడిబండ మండల్ కోంకొల్ల గ్రామ పంచాయతీలో శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేయడం జరిగింది ఇందులో వైఎస్ఆర్సీపీ నాయకులు జిల్లా బీసీ సెల్ కార్యదర్శి కె శివకుమార్ గుడిబండ మండల్ జెడ్పీడీసీ అభ్యర్థి బిఎన్ బూతరాజు యూత్ వింగ్ రంగనాథ్ మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు రమేష్ సదాశివరెడ్డి డీలర్ సంఘం అధ్యక్షుడు కేపీ శివరాజు మరియు లింగప్ప విష్ణు రంగప్ప సోమశేఖర్ డీలర్ సిన్నప్ప ఫీల్డ్ అసిస్టెంట్ ఏరన్న తదితరులు పాల్గొన్నారు Thank you.
ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామికి కోవిడ్ 19 నెగటివ్ రేపు మాప ఆసుపత్రి నుండి డిశ్చార్జ్. తన ఆరోగ్యం కోసం ప్రార్థనలు పూజలు చేసిన వైఎస్ఆర్సీపీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన తిప్పేస్వామి నాకు కరోనా వైరస్ సోకి ఈయన పోయిన నెల 19వ తారీఖున హైదరాబాద్ హాస్పిటల్ అడ్మిట్ అయిన 29వ తారీఖున డిశ్చార్జ్ చేసినారు కోవిడ్ నెగిటివ్ అని. కానీ ఆయాసం ఎక్కువైన దానివల్ల తిరిగి తెలంగాణ జనసమితి రాష్ట్ర కార్యాలయం నాంపల్లి కోదండరాం ప్రెస్ మీట్. కోదండరాం తెలంగాణ జనసమితి అధ్యక్షుడు స్వామి అగ్నివేష్ మృతికి సంతాపం ప్రకటించారు. స్వామి అగ్నివేష్ చెప్పిన మాటలు విని మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కూడా సన్యాసం తీసుకున్నారు. అగ్నివేష్ చనిపోవడం ప్రజాస్వామిక ఉద్యమాల తీరని లోటు. తెలంగాణ ఏర్పడి 7 ఏళ్లు అయినా నిరుద్యోగుల యాత్ర చేయవలసిన అవసరం రాష్ట్రంలో ఏర్పడడం దారుణం. ఆంధ్రప్రదేశ్ లాగా స్థానికులు ఉద్యోగాలు కల్పించేలా ఒక చట్టం చేయాలి. నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇవ్వాలి. ప్రైవేట్ ఉద్యోగులు ప్రభుత్వం సాయం చేయాలి. ప్రభుత్వ ఉద్యోగాల ప్రకటనకు క్యాలెండర్ ప్రకటించాలి. ఉపాధి హామీ పనికి పోతా ఉన్నారు గ్రామాలలో. ఉన్నత చదువు చదివి పిహెచ్డీ చదివినటువంటి
అదేవిధంగా మేస్త్రి పని పోతున్నారు, కూలీలుగా మారుతున్నారు, హమాలి పని చేస్తా ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ ఇలా ఉద్యోగ కల్పనలో కేసీఆర్ ప్రభుత్వం భరోసా కల్పించడంలో విఫలమైందని ఆ నినాదంతో హలో నిరుద్యోగి చలో అసెంబ్లీ ఈ నెల 21వ తారీఖు రోజు కోదండ గారి మార్గదర్శకంలో విద్యార్థి జనసమితి యువజన సమితి ఆధ్వర్యంలో ఈ నెల 21వ తారీఖు రోజు హలో నిరుద్యోగి చలో అసెంబ్లీ పేరు మీద మేము గ్రామంలో జిల్లాలోకి తరలి వెళ్లి వేలాది మందిని చలో అసెంబ్లీకి రావాల్సిందిగా పిలుపు ఇవ్వబోతున్నాం. అందులో భాగంగా మా విద్యార్థి జన సమితి యువజన సమితి ఆధ్వర్యంలో రెండు బృందాలు, ఒక బృందం నల్గొండ నుంచి భద్రాచలం వైపు, ఒక బృందం భోగి నుంచి భూపాలపల్లి వరకు మొదటి మొదటి విడత, మళ్ళీ మొదటి విడత అయిపోయిన తర్వాత రెండో విడత మహబూబ్ నగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ రెండో విడత ఉంటుంది. ఇప్పుడు మొదటి విడతగా సోమవారం నుంచి మా కార్యాచరణ ప్రారంభమవుతా ఉంది. ఈ నిరుద్యోగ బతుకు సాధన యాత్ర అనే పేరు మీద మా యాత్ర ప్రారంభం కాబోతా ఉంది. ఈ సందర్భంగా తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులు, నిరుద్యోగులు, యువకులు, ప్రైవేట్ టీచర్లకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రాణ త్యాగం చేసుకోవడం వల్ల మనకు వచ్చే నష్టమేం లేదు, కానీ మనం కొట్లాడి సాధిస్తున్న తెలంగాణ రాష్ట్రంలో మన ఉద్యోగాల విషయంలో నిర్లక్ష్యం చేస్తున్న ఈ ప్రభుత్వం మేళవచ్చడానికి మనకు ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. మనం అసెంబ్లీ సమావేశాల ఈ కార్యక్రమంలో అసెంబ్లీకి చలో అసెంబ్లీ పిలుపులు అందుకుని వేలాదిగా లక్షలాదిగా కళలు రండి, మేము ముందుంటాం, కోదండ సాగర్ ముందుంటారు. దయచేసి మీరందరూ అసెంబ్లీకి రావాల్సిందిగా పిలుపునిస్తూ మేము కూడా వస్తున్నాం సోమవారం నుంచి. మేము కూడా మీ అందరి మధ్యలోకి వచ్చి ఈ కార్యక్రమం విజయవంతం చేయడం కోసం మేము కూడా మీ ముందు నిలబడతాం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు కోవిడ్ రావడంతో ఈ 5 నెలల పాటు ఆగిపోయింది ఈ కార్యక్రమాలు. కానీ ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే 5 నెలల్లో సమస్య మరింత తీవ్రమైంది. అందుకే మేము ప్రభుత్వాన్ని ఈ ఉద్యోగ సమస్య పరిష్కారానికి, నిరుద్యోగ సమస్య రూపాపడడానికి కదలాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వంలో ఖాళీ ఏర్పాటే 168,656 పోస్టులు ఖాళీ ఉంది. మీకు ఇవాళ మన మీడియా గ్రూప్ లో మీకు సమాచారం కూడా అందిస్తాం. ఇందులో మొదటి 2 కాలమ్స్ లో శాఖల పేరు రాసి, 3 కాలంలో హెడ్ ఆఫీస్ లో ఉన్న పోస్టుల వివరాలు, 4 కాలంలో ఇందులో ఆ శాఖలో ఉన్నటువంటి ఇతర డిపార్ట్మెంట్స్లలో ఆ ఉన్న ఖాళీ వివరాలు ఇచ్చారు. మీరు ఆఖరి 3 కాలంలో ఇది మొత్తం ఉద్యోగులు, ఆ తర్వాత దాంట్లో ఉన్న ఇప్పుడు పనిచేస్తున్న మొత్తం పోస్టులు, దాంట్లో ప్రస్తుతం పనిచేస్తున్న వాళ్ళు, తర్వాత 3 ఏంటంటే దాంట్లో ఆ శాఖలో ఉన్నటువంటి ఖాళీలు, ఇవి ఆఖరి కాలంలో ఉన్నాయి. మీరు చూడవచ్చు ఇక్కడ ఈ కాలం ప్రకారం 148,666 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఇది కేవలం ఇప్పుడున్న శాంక్షన్ పోస్టుల ప్రకారం చూస్తే మన దగ్గర కొత్త స్కూళ్ళు వచ్చినాయి, కాలేజీలు వచ్చినాయి, డిపార్ట్మెంట్లు వచ్చినాయి, జిల్లాలు వచ్చినాయి, మండలాలు వచ్చినాయి, రెవెన్యూ డివిజన్లు వచ్చినాయి. అవన్నీ లెక్క తీస్తే కనీసం ఒక 50,000 ఖాళీలు ఉంటాయి. వీటిని భర్తీ చేయలేదు అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాము. ఈ డిమాండ్ సాధనకై మేము ఇవాళ ప్రభుత్వాన్ని మీద ఒత్తిడి పెట్టే లక్ష్యంతో విద్యార్థి జనసమితి, యువజన సమితి ఇచ్చిన పిలుపుకు పార్టీగా మేము మద్దతు ఇస్తూ దాన్ని విజయవంతం చేయడానికి పార్టీ శ్రేణులు ప్రయత్నం చేయాలని కోరుతున్నాం. పదవీ విరమణ పొందిన వాళ్ళకి మళ్ళీ మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇస్తున్నారు తప్ప ఉన్న ఖాళీలను భర్తీ చేసే ప్రయత్నం అయితే చేయటం లేదు. ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ఈ వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆ డిమాండ్ సాధన కోసం ఇవాళ కలదాలని ఒక కార్యాచరణ తీసుకోవాలని మరొక నిర్ణయం కొంచెం ఇది మీ అందరి మద్దతు. ఈ సందర్భంగా ఈ డిమాండ్కు ప్రజలందరి మద్దతు కోరుతున్నాం. ఈ కార్యాచరణను విజయవంతం చేయడానికి అందరూ కూడా కలిసి రావాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. మరొక మాట, నిన్న రెవెన్యూ బిల్లు పాస్ అయింది. చాలామంది మేము ఈ రెవెన్యూ బిల్లు గురించి మొన్న సాయంకాలం